అగ్నిస్తంభంలో ఉన్న దేవుడు హల్లెలూయా, ఆయనే ఆయనే సశరీరుడై శరీరాన్ని వేసుకొని యూదుల దగ్గర ముఖాన్ని వచ్చి చూపించినాడు ఆయన. ఆమెన్ ఆమే. తన ముఖాన్ని ఆయన చూపించినప్పుడు మనిషి ఇచ్చిన మర్యాద అంటే తెలుసా, ముఖమంతా ఊడ్చిపెట్టారు ఆయన్ని. ఉమ్మి పైనుంచి కింద వరకు ఉమ్మి కారింది. మోషే అడిగినాడు అక్కడ చూడ చూపించల దేవుడు. తన ప్రజల దగ్గరకు వచ్చినాడు, తన సొకీల దగ్గరకు వచ్చినాడు. సొకీలు చేసింది ఆయన చేసిన కార్యం ఏంది? రాజులకు రాజు ఆయన, నిజమేనా నిజమేనా? ఆయన పైన కిరీటం పెట్టాలనా పెట్టాలా పెట్టకూడదండి? భయపడబాగండి, కరెక్ట్ గా చెప్పండి. ఆయనకి కిరీటాలు, ఒక కిరీటం కాదు కిరీటాలు పెట్టాలా. అయితే యూదులు ముళ్ళ కిరీటం కొట్టారు ఆయనకి. ఆయన ముఖం ఎంత రమ్యమైన ముఖం అది, నిజమేనా? అయితే వాక్యం చెప్తుంది అందమైనా లేదా ఆయనకి, సొగసైనా లేదా ఆయనకి. తర్వాత మనము మనం ఉపేక్షించి మనం ఆశించే రూపు లేదంట ఆయనకి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అట్టొచ్చినాడు ఆయన, ఏమి రూపం లేకుండా, ఏ అందం లేకుండా, ఏమీ లేకుండా, లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, సాధారణమైన ఒక మనిషిగా. ఆమీన్. ఆ విధంగా లోకానికి వచ్చినాడు ఆయన. ఎందుకంటే మన కోసం చనిపోయేదానికి, మన కోసం మన జీవన తన జీవాన్ని మనకిచ్చేదానికి, తన రక్తాన్ని మనకిచ్చేదానికి. అవును ప్రియులారా, ఎట్టాంటి ఒక పరిస్థితి